మదందరి అమ్మ మా తిరుపతమ్మ అలమేలు మంగమ్మ తల్లి మరు జన్మ స్వామి, తన మాట నెగ్గించుకోవడం కోసం తనను దేవత ఆవహించినట్లుగా ఎంత నాటకమాడుతుందో. విడిపోయిన రెండు కుటుంబాల్ని, దూరమైన బంధుత్వాల్ని కలపడానికి ఉపయోగపడితే నీకంటే ఎక్కువగా సంతోషించేవాణ్ణి నేనే. విడిపోయిన మీ రెండు కుటుంబాలను కలిపేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బావిలో పూడికి తీయమని చెప్పి వారం రోజులైంది, ఏం చేస్తున్నారు? తొందరగా చేయండి. పనులు పురమాయించడంలో హడావిడిగా ఉన్నట్టున్నారు శివరామకృష్ణ గారు. రండి రండి వెంకటరాఘవయ్య గారు. ఏమిటి, మంచి ముహూర్తమే చూసుకుని వచ్చారా? ఈసారి వెళుతున్నది మంచి కార్యం గనక గట్టి ముహూర్తం చూసుకుని వచ్చాను. మాతో వియ్యం ఉందాలని మొన్న మీరు మంచి ముహూర్తమే చూసుకుని వచ్చారు, అది ఫలించక నిరాశతో వెళ్లారు. మంచి ముహూర్తంలో రాబట్టే విడిపోయిన మీ రెండు కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుందన్న మీ మంచి ఆలోచన నాకు తెలిసింది. ఇది ఆనందించాల్సిన విషయమే గాని నిరాశ ఎలా అవుతుంది శివరామయ్య గారు? మీ కోరికను కాదన్నందుకు చింతిస్తారనుకున్నాను, పెద్ద మనసుతో అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. వివాహాలు అనేవి మనమనుకుంటే జరిగేవి కాదు, అంతా దైవ నిర్ణయంతో జరుగుతుంది. మానవ సంబంధాలని కలుపుకోవడం నిలుపుకోవడం మాత్రమే మనం చేయగలిగిన పని కాదంటారా? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కాలేకపోతుందన్న నిరాశ కన్నా మీ అమ్మాయి పెళ్లితో దూరమైన మీ బంధుత్వాలు మళ్లీ కలవాలన్న ఆశే నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగించింది. మీరు అనుమతిస్తే మీ బావగారు కృష్ణయ్య గారిని కలవడానికి పెనుగంచి ప్రోలు వెళ్లాలనుకుంటున్నాను. కృష్ణయ్య గారి అబ్బాయి గోపయ్యకు, మీ అమ్మాయి తిరుపతమ్మకు పెళ్లి చేసే విషయంలో మధ్యవర్తిగా నేను మాట్లాడతాను.
మీ మనిషిగా నేను అక్కడ వాళ్లతో మాట్లాడాలి కాబట్టి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెబితే వాళ్లకు నేను తెలియపరుస్తాను. బంధుత్వాలు కలవాలని ఆశించే మీరు అభిప్రాయాన్ని తెలియజెప్పడానికి ఆలోచిస్తున్నారేమిటి? అది చెప్పండి. ఏం లేదు రాఘవయ్య గారు, ఈ విషయం మీరు వెళ్ళి మాట్లాడితే. నిజమే, పద్ధతి ప్రకారం ఆడపిల్లని కన్నా మీరు మగపెళ్లి వారింటికి వెళ్ళి వారిని అడగటం న్యాయం. కానీ ఇప్పుడు మీరు అలా వెళ్లే పరిస్థితిలో లేరు కనుక మీ తరపున నేను వెళ్ళి శుభకార్యాన్ని చక్కబెట్టుకొస్తాను. ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం. సరే, కానుకల విషయంలో, లాంఛనాల విషయంలో అన్నీ వారు కోరినట్టే జరిపిస్తాను. కాకపోతే మా తిరుపతమ్మ పెళ్లి శ్రీనివాసుడి సన్నిధానంలో జరిపిస్తామని అది పుట్టినప్పుడే అనుకున్నాం. ఆ ఒక్కటి తప్ప వేరే ఆంక్షలేవి లేవు. ఆ దేవుడి మొక్కును ఎవరూ కాదనరనే నా నమ్మకం. మీ బావగారి కుటుంబ సభ్యులతో మాట్లాడి శుభవార్తతో తిరిగి వస్తాను. విడిపోయిన మా రెండు కుటుంబాలని కలపాలని పెద్ద మనసుతో ముందుకొచ్చిన మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు. ఎంత మాట, ఒక పెద్ద మనిషిగా మీరు ఈ ఊరి ప్రజలందరికీ గొప్ప గొప్ప సహాయాలు చేశారు. మీ సలహాలతో, మీ తీర్పులతో ఎంతో మంది జీవితాలు నిలబెట్టారు. మీతో పోల్చుకుంటే నేను చేస్తున్నది ఎంత చెప్పండి. వెళ్ళొస్తాను. మంచిది, శుభం. అంతా శుభమే జరుగుతుంది. అన్నయ్య గారు. ఏంటమ్మా? చెప్పమ్మా. ఒకే రక్తం పంచుకు పుట్టిన కొన్ని మనస్పర్ధల వల్ల ఇన్నేళ్లు మా కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలు రాకపోకలు లేక ఎంతో వేదనను అనుభవించాను. మనసు విప్పి బాధని ఎవరితో చెప్పుకోలేక అయినా వాళ్లతో ఆత్మీయతల్ని పంచుకునే అదృష్టం లేక నరకయాతను అనుభవించాను. ఇన్నాళ్ళకి మళ్లీ తిరిగి మేము ఒకటే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంటే జీవితంలో మళ్లీ మేము తిరిగి కలుసుకునే అవకాశమే ఉండదు. ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూడండి. నీ ఆవేదన నాకు తెలుసమ్మా. ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా అయిన వాళ్ళు దూరమైనప్పుడు ఎంత వ్యధ అనుభవిస్తారో నాకు తెలుసు. అందుకే నేనుగా మీ రెండు కుటుంబాలని కలపాలన్న నిర్ణయం తీసుకున్నాను. చెల్లెమ్మా, నువ్వు దిగులు పడకమ్మా. ఈ పెళ్లి జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. నా మాట నమ్మమ్మా. చాలా సంతోషం అన్నయ్య. వస్తానమ్మా. ఓ తిరుపతమ్మ, బాగున్నావా తల్లి? బాగున్నానండి. మీరెప్పుడు వచ్చారు? అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? నీ పెళ్లి గురించి మాట్లాడడానికే మీ నాన్నగారి దగ్గరకు వచ్చారు. మీ మావయ్య కొడుకు గోపయ్యని చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీ పెళ్లి విషయం మాట్లాడడానికే మీ మావయ్య గారింటికి వెళ్తున్నాను. అక్కడ నన్ను పెళ్లి చేసుకోవడం నా మరదలకు ఇష్టమేనా అని నీ గోపయ్య అడిగితే నేను చెప్పాలి కదా, ఏమని చెప్పమంటావు? ఇలా సిగ్గుపడుతున్నావని చెప్పనా? అమ్మా నాన్నలు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారు. వాళ్ళేం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకిష్టమే. ఎంత సిగ్గే! మంచి శకునం. సాక్షాత్తు మహాలక్ష్మి ఎదురొచ్చింది. నేను వెళ్ళరానా? మా గోపయ్య ఏమో పెళ్లి సంబంధం చూసొచ్చి అది ఎటూ తేలగా సతమతం అవుతున్నాడు. అంగట్లో అన్నీ ఉండి అల్లుడి నోట్లో శనుందన్నట్లు కొండయ్యమావకి మేనల్లుండే కాని పిల్లం చేసుకుని ఇంటల్లుండి కాలేకపోతున్నాను. దేవుడా,
మా మావయ్య మనసన్నా మార్చు, లేదా నా మరదలు నన్ను ప్రేమించేటట్లు చెయ్యి. ఆ తర్వాత ఎలాగోలా నా తిప్పలేవో నేను పడతాను. ఏంటి భద్రి బాబాయ్, ఇలా అయిపోయావు? ఆరోగ్యం బాగలేదా? బాగలేదురా, అన్ని సమస్యలే. బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది. నా సంగతి ఏముంది కానీ, ఏంటి ఈ మధ్య సన్యాసిలో కలిసావంట? ఎప్పుడు తిరిగి వచ్చావేంటి? చెప్పాడా ఈ విషయం? నీకు కూడా చెప్పాడా? నా ఒక్కడికేంట్రా, ఊరందరికీ తెలుసు. అందరికీ చెప్పాడా? దొంగ మామ ఊరంతా దండోర వేయించాడు నన్ను వెళ్ళగొట్టడానికి. వెళ్ళగొట్టడం ఏంట్రా? అదో పెద్ద కథలే, చెప్పుకుంటూ పోతే కొండ వీడి చాంతాడంత ఉంటుంది. ఇప్పుడు చెప్పలేను గాని. అయినా నీ పశువులు చనిపోయాయంటు కదా బాబాయ్. ఏమోరా, ఆ పాలేని సుబ్బిగాడు కొండ తొలగిపోయాడు. అక్కడ ఏమైందో ఏమో, ఇంటికి వచ్చాక నొర్ర దక్కుని చచ్చిపోయాయి. అయ్యో ఎంత పని జరిగిపోయింది బాబాయ్. అయినా కొండకెందుకు తోలేవు? ఇక్కడ ఇంత బీడుండగా. ఏమోరా, అంతా నా కర్మ. బీడు బాగు చేయించి మాగాని చేద్దామని అనుకున్నాను. ఎండుగడ్డి కూడా తక్కువగా ఉందని ఆ సూపిగాడు కొండ తొలగిపోయాడు. అయ్యో పేరజోగులు, నాకు సహాయం చేసి పెడతావా? సహాయమా? నేనా? వేల కొలలాడక బాబాయ్, నువ్వే అందరికి అప్పులిచ్చి సంపాదిస్తావు. నీకు నేను సహాయం చేయడం ఏంటి? వేటకారం కాకపోతేను. వేటకారం కాదురా, నిజం. సహాయం అంటే ధన సహాయం కాదులే. వస్తున్నావా? రా చెప్తా. ఏంటోరా, ఎన్నడూ లేదా కష్టాలన్నీ చుట్టుముడుతున్నాయి. అదేంటో, ఇంట్లో అబ్బాయి ఏమో అన్నిటికీ ఎదురు తిరుగుతున్నాడు. ఏం దరిద్రం పట్టుకుందో ఏమో, దాన్ని కాస్త వదిలించరా. అయితే వీడా, వీడి బొంద వీడికేం తెలుసు. అయినా భద్రయ్య, నువ్వు కష్టాల్లో ఉండేసరికి ఎవరు తెలివి తక్కువ వారో ఎవరికి తెలివిందో అర్థం చేసుకోలేకపోతున్నావు. భలే ఓడి బావా, వీడు సన్యాసిలో కలిసి ఆ విద్యలు మొత్తం నేర్చుకుని వచ్చాడని ఊరు మొత్తం చెప్పుకున్నారు కదా. నా మామ నా పీడ విరగడైతే సన్యాసంలో కలిపిన నాకు మంచి జరిగిందన్నమాట. బాబాయ్, నా గొప్పతనాన్ని ఎవరైనా గుర్తిస్తే మా మామయ్య కడుపులు మంట. నీ బాధ నేను తీరుస్తానులే. నువ్వు వెళ్ళు బాబాయ్, సాయంత్రం వచ్చి ఏం కావాలో ఏం చేయాలో నేనే చెప్తాను. సరే, సాయంత్రం రావటం మర్చిపోకే. అలాగే, నువ్వు వెళ్ళు బాబాయ్. నీకు ఆ విద్యలన్నీ వచ్చా? వచ్చు. నిజంగా వచ్చా? వచ్చు. ఏ వచ్చు? దున్నలా తిని దుక్కలా తిరగడం తప్ప. వేధవాణి, పశువులు తోలికెళ్ళమంటే ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? వెళ్ళు వెళ్ళు, పశువులు తోలికెళ్ళి వెళ్ళు. వేధవాణి, దరిద్రాన్ని తరివేస్తాడు. దరిద్రాన్ని, దరిద్రం అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. లక్ష్మీదేవి ఇంటికి వస్తే తిరిగి వెళ్ళడానికి ఆలోచిస్తుందేమో గాని, దరిద్ర దేవత గారు వస్తే ఉండటమే గాని వెళ్ళడం ఉండదు. ఇక ఈ భద్రయ్య పని గోవిందా. ఏం మాట్లాడరండి, నేను చెప్పింది అర్థం కాలేదా? అర్థమైంది. ఏం అర్థమైంది? తులసి మొక్క, కందం చెక్క, పాతికి టెంకాయలు, దోసెడ బక్కలు, అగరత్తుల కట్ట, తమలపాకుల కట్ట, సొరకాయ, కొమ్మడికాయ, వెలగపండు, పనస పండు, 10 కుంచాల ధాన్యం, 10 వేసుల బెల్లం, అరటికెల, ఆవు నెయ్యి, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, ఇత్తడి బిందె, ఉత్తడి కుల్చే, రాగి జంబు, వెండి పళ్ళం, పట్టు వస్త్రం, పండ్ల బుట్ట, పసుపు కొమ్ము, కొంత సొమ్ము, అవన్నీ దానం చేయాలి. ఎవరికి? మీకు. ఎన్నిసార్లు? 7 వారాలు. అర్థమైందా? ఇక వెళ్ళండి. ఏమిటా మోగసాగర్, ఏమైనా సందేహం ఉంటే అడగండి. అంటే అది ఏదో అడగాలనుకున్నా అడుగు. మరేం లేదు. మరి ఏం లేనప్పుడు ఎందుకు అడగడం? ఏమి లేదు అంటే ఏదో ఒకటి ఉందనే దాని అర్థం. త్వరగా అడిగి చావు. అదే నా పరిస్థితి అంతంత మాత్రమేనని మీకు తెలుసు కదా. దోషాలు గ్రహస్థితులు మన పరిస్థితిని బట్టి మారవు నాయన. నిజమే అనుకోండి, కానీ కుజు దోష నివారణ అర్థం అంటూ ఇంత భారీ మొత్తంలో ఈ 7 వారాలు దానం చేయడం అవసరమా అని? అవసరం కాదు, అత్యవసరం. కుజు దోషం పోవాలంటే ఈ మాత్రం చెయ్యక తప్పదు. చెయ్యకపోతే పెళ్లి పిటాకులు లేకుండా జీవితాంత బ్రహ్మచారిగానే ఉండిపోతావు. బియ్యంలో రాళ్ళు పెడుతుంటే చీమ కనిపించింది, నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా? చీమేం చేస్తుందమ్మా? కుడుతుంది. కుడితే నొప్పి పెడుతుంది కదా నాన్న. పుట్టక ముందే చంపేయమ్మా. ఎలా చంపాలి నాన్న? చేతులు నలిపి చంపేయమ్మా. తప్పు నాన్న,
మన చేత్తో జీవహింస చేయకూడదు, రోకలు బంటితో చంపేస్తా. వీలెవరు నాన్నా? కుజదోష నివారణ కోసం మన దగ్గరకు వచ్చారమ్మా. అలాగా, మీ పేరేంటండి? దండం. దండమా? దండం. మీ పేరు? ఉద్దండం. ఉద్దండమా? బ్రహ్మాండం. మీకు కూడా దండం. వస్తాను నాన్న. కృష్ణయ్య గారు ఉన్నారండి? ఉన్నారండి, వారు మా నాన్నగారే, నేను వారి పెద్దబ్బాయిని. మీరు? నా పేరు వెంకటరాఘవయ్య, మీ మేనమామ శివరామయ్య గారి స్నేహితుణ్ణి. మీతో కొంచెం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. లోపల రండి. రండి కూర్చోండి. మా అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు బాబు. మీ అందరినీ కూడా అడిగారని మరీ చెప్పమన్నారు. మా అమ్మగారు. నమస్కారం అమ్మా. గోపినేనిపల్లి నుండి వచ్చారమ్మా, మావయ్య స్నేహితులట, నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఇన్నేళ్లుగా ఆ శివరామయ్య ఇంటి గడప తొక్కలేదు, ఆయన స్నేహితుడు రావటం ఏంటి? తిరుపతమ్మ పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు కదా. చంద్రమ్మ, మంచినీళ్ళు మజ్జిగ తీసుకురా. బాబు, నాన్నగారు ఇంట్లో లేరా? పని మీద బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. అలాగా, మీ నాన్నగారు ఉంటారని ఎంతో ఆశతో వచ్చాను. ఒక ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి. అరుగు, నాన్నగారు మాటలోనే వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు? ఈయన వెంకటరాఘవయ్య గారు, గోపినేనిపల్లి నుండి వచ్చారు, మావే మిత్రులట, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఒక శుభకార్యం గురించి మీతో చర్చించడానికి వచ్చాను. మీ బావగారు శివరామయ్య గారు, మీ చెల్లెలైన రంగమ్మ గారు, వాళ్ల కూతురు సౌభాగ్యవతి తిరుపతమ్మను మీ చిన్నబ్బాయి గోపయ్యకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. అపార్థాలు, మనస్పర్ధల లాంటి కారణాల వల్ల మనుష్యుల మధ్య దూరాలు పెరగటం సహజమే. మీ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి కారణం ఏదైనా శివరామయ్య గారి దంపతులకి మీరంటే ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. వాళ్ళు మీ అనుబంధాన్ని, సంబంధాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేయాలనుకుంటున్నారు. మరి మీరేమంటారు? మాకింతకంటే సంతోషమైన వార్త ఇంకేముంటుంది? మావయ్య కూతుర్ని ఇంటి కోడలు చేసుకోవాలని నాన్నగారి కోరిక, గోపయ్య కూడా తిరుపతమ్మను చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం మాట్లాడే నేనే మావయ్య దగ్గరికి వద్దాం అనుకున్నాను. ఈలోగా మీరు వచ్చారు కదమ్మా. అవునవును, అదే అనుకుంటున్నాం. చూసారా, వాళ్ళంటే మీకెంతో అభిమానం, మీరంటే వాళ్లకు అంతే అభిమానం. ఇన్నాళ్లుగా మీ మధ్య మరుగున పడ్డ అభిమానాలు ఈ పెళ్లి మూలంగా ఆనందంగా మారతాయి. అంత అభిమానమే ఉంటే స్వయంగా వాళ్లే వచ్చి అడగొచ్చుగా. ఇన్నాళ్లు గుర్తుకు రాని వాళ్ళం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చామో? ప్రేమాభిమానాలు గుర్తుకొచ్చి పిల్లనిస్తామంటున్నారా, లేక ఆ ఊళ్ళో ఆ పిల్లకి సంబంధాలు రాక పిల్లనిస్తామంటున్నారా? పెద్దవాళ్ళతో ఇలాగానే మాట్లాడేది? అయ్యరామా, నేనేమన్నానని? పెద్ద మనిషిగా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు, ఏంటి మనిషిగా నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తప్పేముంది? నువ్వు అడగడం తప్పు కదమ్మా, నువ్వు ఆలోచించే విధానమే తప్పు. ఈ విషయాలన్నీ మాట్లాడడానికి శివరామయ్య గారే స్వయంగా వచ్చుండేవారు, కాని మీ ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకోకుండా పెళ్లి ప్రస్తావన తెస్తే మీకు ఇబ్బందిగా ఉంటుందని ఏదో మధ్యవర్తిగా ముందు నన్ను పంపించారు. ఆయనకు మీరు గుర్తురాక కాదమ్మా, ఆయన మీ బంధం కావాలని కోరుకుంటున్నారు గనక ఆయన తాహతని, పెద్దరికాన్ని, పట్టుదలని పక్కన పెట్టి మీ సంబంధమే కావాలని కోరుకుంటున్నారు.
తన కూతురు తిరుపతమ్మకు సంబంధాలు రాక మీ సంబంధం కలుపుకోవాలని రాలేదు. ఆ ఊరిలోనే కాదు, ఆ చుట్టుపక్కల ఏ ఊర్లోనైనా సరే తిరుపతమ్మ లాంటి గుణవంతురాలు బుద్ధిమంతురాలు మరొకరు లేరమ్మా, మరొకరు లేరు. ఆస్తి అంతస్తు పరువు పరపతి ఉన్న ఎన్నో గొప్ప సంబంధాలు తిరుపతమ్మను వెతుక్కుంటూ వచ్చాయి. కాని అనుబంధాలను మించిన ఆస్తి ఆనందం మరొకటి లేదని నమ్మిన వ్యక్తి కాబట్టే శివరామయ్య తన కూతుర్ని మీ ఇంటి కోడల్ని చెయ్యాలనుకుంటున్నాడు. తెలిసి తెలియని అజ్ఞానంలో మాట్లాడింది ఆ భార్య. ఆ మాటలేం పట్టించుకోకండి. తన తరపు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఈ పెళ్లి జరగాలని మేమందరమే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. తిరుపతమ్మ పెళ్లి తిరుపతిలోనే జరిపించాలని వాళ్ళ ముక్కట. ఏమంటారు? ఎక్కడ చేసినా ఎలా చేసినా అంతా మా బావగారి ఇష్టమని, మాకే అభ్యంతరం లేదు. మీరేమంటారమ్మా? అలాగే కానిద్దాం. మా తిరుపతమ్మని చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో చూడాలండి. గోపయ్య ఎక్కడ? మా గోపన్న పొలానికి వెళ్ళాడు. ఈలోగా మీరు కాళ్ళు కడుక్కుని భోంచేయండి, ఇంతలో వచ్చేస్తాడు. అలాగే. కూర్చోండి. కూర్చో గోపయ్య. పర్వాలేదండి. గోపయ్య, మీ మావయ్య శివరామయ్య వాళ్ళ అమ్మాయి తిరుపతమ్మని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారయ్యా. నీకిష్టమేనా గోపయ్య? తిరుపతమ్మని చూసిన మొదటిసారి వినయం, వివేకం, బుద్ధికుశలత అన్నీ ఉన్న గుణవంతురాలను గుర్తించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతమ్మ మా మావయ్య కూతురని తెలిసాక నా కోరిక నిర్ణయంగా మారి నా మనసులో స్థిరపడిపోయిందండి. ఓహో, నీ నిర్ణయాన్ని మీ ఇంట్లో వాళ్ళెవరైనా కాదంటే? మనసుపై పడ్డ ముద్ర ప్రాణం ఉన్నంత వరకు చెరిగిపోదు. నన్ను మార్చగలరేమో గాని నా నిర్ణయాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. మంచి నిర్ణయం తీసుకున్నావు గోపయ్య. తిరుపతమ్మ గుణవంతురాలే కాదు, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలని తిరుపతమ్మను చూసిన అందరికీ అనిపిస్తుంది. అలాంటి మహాలక్ష్మి మా ఇంట్లో ఉండాలని నేను కోరుకున్నానయ్యా. అవును గోపయ్య, తిరుపతమ్మని నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. ఈ విషయాన్ని మీ మావయ్యతో కూడా చెప్పాను. మావయ్య ఏమన్నారు? మీ మావయ్య స్థానంలో మరొకరుండుంటే కోరి వచ్చిన మాలాంటి గొప్ప సంబంధాన్ని వదులుకునుండేవారు కాదు. కానీ ఆయన బంధుత్వాల్ని గౌరవించే మంచి మనిషి, ఆత్మీయుల్ని ఆస్తిగా భావించే గొప్ప మనసున్న మనిషి. అందుకే ఆయన తన కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంత గొప్ప మనసున్న ఆయనకి నేను అల్లుణ్ణి కావడం నిజంగా నా అదృష్టం అండి. నిజమే గోపయ్య, నువ్వు నిజంగా అదృష్టవంతుడివే. అది సరే, తిరుపతమ్మకి ఏం చెప్పమంటావు? ఆమె కన్న కలలు నిజం చేయడానికి నేనున్నానని చెప్పండి. ఆమెకి ఏ కష్టం రాకుండా ప్రాణంలా చూసుకుంటానని నా మాటగా చెప్పండి. మంచిది, నేను వెళ్ళొస్తాను. అలాగే. శీఘ్రమైన కళ్యాణ ప్రాప్తి రస్తా. Thank you.